వాక్సిన్ విషయంలో అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ సాధించిన రికార్డుతో ఇక కరోనా ఆటకట్టు ప్రారంభమైనట్లే భావిస్తున్నారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని స్టిమ్యులస్ ప్యాకేజీలు ప్రకటించినా జరిగిన పని ఫైజర్ వ్యాక్సిన్ ఎఫికసీ చేసింది. ప్రకటించింది హ్యూమన్ ట్రయల్స్ లో మధ్యంతర డేటా అయినా కూడా రాబోయే కాలంలో కరోనా అంతానికి నాంది పలికినట్లే భావిస్తున్నారు. కరోనాపై పోరాటంలో ఫైజర్ అద్భుత విజయం. ఇక కోవిడ్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైనా అవుననే అంటున్నారు నిపుణులు. మహమ్మారిపై పోరాటంలో ఫైజర్ ఫార్మా తిరుగులేని విజయం సాధించింది అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చిన వైరస్ ని 90% అరికట్టే టీకా తయారు చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. సైంటిస్టులు, వైద్య ఆరోగ్య నిపుణులతో పాటు ఇన్వెస్టర్లు కూడా ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారు. వివిధ దేశాలు కరోనా కారణంగా సెకండ్ లాక్డౌన్ విధించిన వేళ ఇదో పెద్ద మలుపుగా భావిస్తూ ఇతర దేశాల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఎక్స్పర్ట్, కరోనా టాస్క్ ఫోర్స్ మెంబర్ యాంటోనీ పౌచి కూడా 90% సమర్థత కలిగి ఉండడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా చరిత్రలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ గేమ్ చేంజర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ కంపెనీ చేసిన ఒక్క ప్రకటనతోనే స్టాక్ మార్కెట్ నుంచి ఇతర అనేక రంగాల్లో స్పష్టమైన మార్పు రావడం ఖాయమంటున్నారు. జర్మన్ సంస్థ బయో ఎన్టెక్ తో కలిసి డెవలప్ చేసిన తమ మెసెంజర్ ఆర్ఎన్ఏ టైప్ వ్యాక్సిన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాలేదని ఫైజర్ ప్రకటించింది. ఫైజర్ ప్రకటన ప్రత్యర్థి ఫార్మా కంపెనీల్లో గుబులు పుట్టిస్తే స్టాక్ మార్కెట్లో రీసౌండ్ ఇస్తోంది. ఆ కంపెనీ షేర్లకు లాభాలు తెచ్చిపెట్టగా ఎంటర్టైన్మెంట్, మీడియా, ఏవియేషన్ రంగ షేర్లు కదం తొక్కుతున్నాయి. జూమ్ కంపెనీ షేర్లు భారీగా పతనం కావడాన్ని